नेल्लूर जिला बोगोलु मंडलम जगनन्न संपूर्ण गृहहक्कु पथकम किंद अर्हुलैन पेदलंदरिकी इल्ल पट्टालनु पंपिणी चेशारु। ई कार्यक्रमंलो एंपीडीओ नासर रेड्डी, बोगोलु तहसीलदार लक्ष्मीनारायण, वैएसआरसीपी मंडल कन्वीनर मद्दिपोयिन वीररघु अध्यक्षतन पट्टालु पंपिणी कार्यक्रमं निर्वहिंचारु। अनंतरं वारु मात्लाडुतू जगनन्न संपूर्ण गृहं द्वारा लब्धिदारुलकु रिजिस्ट्रेषन् अंदजेशारनि अन्नारु। बोगोलु मंडलम वैएसआरसीपी कन्वीनर मद्दिपोयिनवि रघु मात्लाडुतू जगन्मोहन रेड्डी प्रतिष्ठात्मकंगा चेपटिन ना पेरेंटी गृह कल्पन प्रति पेदवाड़िकी आस्तिपरुलु चेयालनि संकल्पंतो चेपटिन ई कार्यक्रमानिकी लब्धिदारुलु सद्वियोगं चेसुकोवालनि, अलागे इप्पटिवरकु केवलं निर्मिंचबडिन इंटिनि इंटि स्थलान्नि अनुभविंचटकु हक्कु उन्न वारंदरू संपूर्ण हक्कुलु कलिगि उंडेंदुकु चर्यलु तीसुकुन्नारनि, इदि प्रति पेदवाड़िकी अनि कोनियाडारु। पेदवाड़िकी इच्चे आस्तुलु प्रतिपक्षालु कुट्रपन्नि पलु विधालुगा जगन्मोहन रेड्डिनि इब्बंदुलु गुरिचेसिन माट तप्पनि मनम తిప్పని వ్యక్తిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు। దాన్ని తిరిగి మనం హౌసింగ్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు కూడా మన పత్రాలు వాళ్ళ దగ్గర హౌసింగ్ ఆఫీసులోనే ఉంటాయి। అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మనం మన ఇంటిని తాకట్టు పెట్టినట్టు, కాబట్టి వాళ్ళు ఏ రోజైనా సరే మనకి ఆ తాకట్టు పెట్టిన పత్రం వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారంటే తిరిగి ఎప్పుడన్నా మనం హౌసింగ్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఆనాడు ఆ పొజిషన్ సర్టిఫికెట్ ని హౌసింగ్ వాళ్ళకి మనం వేయడం జరిగింది। కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా అటువంటి పరిస్థితులు ఇబ్బంది పడకూడదు, ఏదన్నా అవసరానికి ఉపయోగపడాలంటే వాళ్ళకి శాశ్వతంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పి ఈనాడు ఈ జగనన్న గృహ హక్కుని ప్రవేశపెట్టడం, 10,000 రూపాయలకే దాన్ని చట్టబద్ధం చేసి వాళ్ళకి పూర్తిగా హక్కులు కల్పిస్తూ తద్వారా అవసరమైనప్పుడు వాళ్ళు బ్యాంకులో తాకట్టు గాని అమ్మకానికి గాని ఇది మనకి శాశ్వత పట్టాలాగా ఇవ్వడం జరుగుతుంది। గతంలో మనం ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలంటే మన ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టాంప్ పేపర్లు పట్టా కాగితాలు 10 మంది సంతకాలు ఈ మధ్యలో అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కింద ఉండే మధ్యవర్తులకే ఈ 10,000 20,000 తీసేసే పరిస్థితి। అటువంటిది కాకుండా నేరుగా ఈ రోజున మీరు ఎక్కడికి పోకుండా మీ గుమ్మం నుంచి మీరు కూర్చొని మీ వాలంటీర్ ద్వారా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినారు। ఇప్పుడు కట్నం వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఈ పథకం గురించి మీరు అవగాహన కల్పించి మీ పక్క వాళ్ళకు కూడా తెలియజేసి త్వరలోనే పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను।